తమ్మారెడ్డి పర్పోజ్ గారు సార్, మీ టైమింగ్ నాకు తెలుసు, అందుకే మీ తర్వాత వచ్చాను నేను. అండ్ అనుభవ్ చాలా రోజుల తర్వాత కలిశాను. వెల్, ఇక్కడ ఉన్న కంప్లీట్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మూవీ అంటే నాకు పిచ్చి. సో ఇక్కడ మహానటులు ట్రైలర్ అది ఇప్పుడు ఇంత చూసిన తర్వాత నాకు అనిపించింది ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని. సో మూవీ పరంగా నాకు తెలిసి ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నాకు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ నాకు తెలుసు. సో మూవీ కూడా సార్ చెప్పారు చాలా ట్విస్ట్లు ఉంటాయని. సో మూవీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉన్న మిస్ అయితే క్షమించండి. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అంతే అను సార్, నేను హోస్ట్ చేశాను, ఆమెకు అవకాశం లేకుండా. అండ్ ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ సార్ చెప్పారు. నేను హౌస్ అంటే నాది ఒక ప్రాబ్లం ఉంది చెప్తాను. నేను హౌస్ నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజులు నాకు డైనమలా కనబడుతుంది మొత్తం అంతా. ఎక్కడికైనా లేచినా నన్ను అడగండి ఆ క్వశ్చన్. అడగండి, ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. ఓకే చెప్పండి. ఉదయాన్నే లేవగానే మీరేం చేస్తారు? నేను కెమెరాను ఎత్తుకుంటున్నాను. కెమెరా ఎక్కడ ఉంది? అది క్లోజ్ అయితే బాగుండు. నా అవతారం అసలే పొద్దున్నే లేవగానే ఎలా ఉంటావు నాకు తెలియదు. పడుకునే ముందు అంతా కష్టపడి రెడీ అయి పడుకుంటారు చాలా మంది, నేను కాదు. బట్ స్టిల్ లేవగానే ఫస్ట్ ఏమైనా కెమెరా చూస్తుందని ఎత్తుకుతున్నాను. ఇక్కడ కూడా నేను లేచాక ఫస్ట్ డే బయటకు వచ్చాక ఇలా లేచాక నేను ఎక్కడో ఉన్నాను, బట్ నా హౌస్ ఏదే అనుకుంటున్నాను నేను. సో పరిస్థితులు మారిపోయాయి కొన్ని రోజులు. బయటకు వచ్చాక నాకు లోపల కరోనా గిరోనా ఏం లేవు కదా, బయట ప్రపంచంకి వచ్చాక అది అక్క అలానే ఉందంట. సో కొంచెం కష్టంగా ఉంది. సో ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికీ మాస్క్ పెట్టుకున్నాను, నేను పెట్టుకోవాలా ఆలోచిస్తున్నాను. లోపల ఆలోచించే లేదనమాట, తగ్గేదే లే. బయటకు వచ్చాక చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో ఐ థింక్ ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ టైం. అశోక్ కుమార్ సార్ కొంచెం, నేను ఆర్టిస్ట్ నేను హౌస్ అయిపోయింది కదా, అక్కడ ఏక్సేక్ కళాకారు అయిపోయింది. ఇక్కడ మేము మహానటులు హిట్ అయిన తర్వాత మమ్మల్ని కూడా చూడండి ప్లీజ్. అండ్ ఫనీ బ్రో, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి నా డార్లింగ్స్ మీ అందరూ, నేను మీనే. అండ్ ఇక్కడ అందరూ నాకు తెలుసు. సో ఐ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు బయట దునియా నుంచి ఎంత లవ్ వచ్చిందో మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ నాకు ఇచ్చే లవ్ నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ వాళ్ళకి నేను ప్రామిస్ చేసిన ఎంటర్టైన్మెంట్లో ఎప్పుడు కాంప్రమైజ్ కానని. సో నేను నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ప్లాన్ చేసుకుంటూ వస్తాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్.